Namaste, welcome to Prabhu Talks. Prasthamanda Pato, senior journalist, film critic Prabhu garu unnaru, vaartho maatladam. Prabhu garu, namaskaram sir. Namaste. Cine nati jatiya mahila commission sabhyuralu Kushbu sanchalana vyakhyalu chesaru. Oka sampradaya muslim kutumbamlo puttina nenu kuda chaala chaala ibbandikara paristhithulu edurukunnanu. Adi kuda maa tandri gari nunchi nenu sharirikanga manasikanga ibbandulu edurukunnanu. Adi kuda 8 ella vayasappude ane ava maatladam ante koz andariki evo rakala paristhithulu ane untayi but ఇవాల్టి రోజున ఆవిడ ఎంత ఓపెన్ అయ్యి మాట్లాడడానికి రీజన్ ఏంటండి? ఇప్పుడు ఎందుకు ఇలా ప్రస్తావించారు అని అంటే ఏం చెప్తారు? అంటే జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు బరస్ట్ అయ్యేటువంటి సందర్భం, చెప్పుకోవాల్సినటువంటి బయట ఎక్కడ చెప్పుకోవాలి, ఏ సందర్భంలో బయటపడాలనేటువంటి దానికి ఒక హితమితమైనటువంటి ఇదేమీ ఉండదమ్మా. ఈ రోజున ఆవిడ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా అడిగినటువంటి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలు అనేటువంటి ఒక టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో తను బరస్ట్ అవటం అనేటువంటిది ఒక ఇమోషనల్ బర్స్ట్ అవుట్గా చెప్పుకోవాలి. ఇప్పుడు దానివల్ల చెప్పుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటువంటిది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎస్, ఏదో ఒక సందర్భంలో ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, అకృత్యాలు కానీ, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరో బయట వాళ్ళు చేశారనేటువంటి దానికంటే కూడా కన్న తండ్రి, తోడబుట్టిన అన్న, బంధువులు వీళ్ళ నుంచి కూడా ఒక రక్షణ లేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం అనేటువంటిది ఏర్పడటం నిజంగా ఒక దుర్మార్గకరమైనటువంటి సందర్భం, సన్నివేశం. చెప్పుకోవటానికి, మాట్లాడుకోవడానికి, ప్రస్తావించుకోవటానికి కూడా మనసు రానటువంటి ఒక అసహ్యపూరితమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఎందుకు మాట్లాడారంటే ఈ సందర్భంగా అట్రాసిటీస్ అనేటువంటి ఈ జరగటానికి బయట వాళ్ళు, సొంత వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అనేటువంటిది లేదు, కన్న తండ్రి దగ్గర కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ పరిస్థితి తాలూకు తీవ్రతను వ్యక్తం చేస్తూ తన అనుభవాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఉంటాయి, డెఫినెట్ గా ఉంటున్నాయి. ఎవరెవరు ఈ రోజున తనకు ఆ సందర్భం వచ్చింది కాబట్టి తను బర్స్ట్ అవుట్ అయ్యేటువంటి జరిగింది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి తండ్రి పెంపకంలో నుంచి బయటకు వచ్చేసి తనకంటూ తనకు ఒక వ్యక్తిత్వాన్ని సాధించుకునే స్థాయికి తను వెళ్ళింది. కానీ వారి మాటలు విన్నాక సార్, 8 ఇయర్స్ అప్పుడే అలా ఫేస్ చేశారంటే, అంటే ఇంకా ఎవరికి చెప్పుకోలేని పొజిషన్, అది ఏం జరిగిందో, తన మీద జరిగినటువంటి ఒక ఒక చిన్న ఒక పురుగు పాకినటువంటి సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేటువంటిది కూడా తెలియదు. తల్లి దగ్గర చెప్తే తల్లి నువ్వు అని అంటుంది, కాదంటుంది. అది భర్త సర్వస్వంగా భావించినటువంటి ముస్లిం సంప్రదాయ కుటుంబమైనా, హిందూ సంప్రదాయ కుటుంబమైనా, క్రైస్తవ సంప్రదాయ కుటుంబమైనా, విలువలు అనేటువంటి ఒకటే కదా, కుటుంబ విలువలు అనేటువంటి ఒకటే కదా. ఒక కుటుంబ విలువల్లో ఒక తండ్రి అనేటువంటి వాడి పాత్ర ఏంటి, తండ్రి అనేటువంటి వాడి స్థానం ఏంటి, ఆ తండ్రి అనేటువంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి ఒక రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి ఒక ప్రవర్తన వస్తుందనేటువంటి విషయాన్ని ఒక కూతురు ఎక్స్పెక్ట్ చేయగలదా, తల్లికి చెప్పుకోగలదా, తల్లికి చెప్పుకుంటే తల్లి నమ్మగలదా, ఒకవేళ నమ్మినా సరే నమ్మనట్లుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకంటే తను ఆ విషయాన్ని నమ్మిన కదా, ఆ విషయం ఏదన్నా తను రప్చర్ చేసి ఉంటే మొత్తం కుటుంబమే చిన్న భిన్నం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజున. ఇప్పుడు ఇలాంటి భర్తలు వీళ్ళు కేవలం ఆ పర్టికులర్ విషయానికే కాదు, ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం ఉన్నవాళ్ళు కాకపోతే ఇలాంటి వీటికి పాల్పడరు. మొత్తం కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి తల్లి కూడా వినలేదు, నమ్మలేదు అనేటువంటి దానికంటే కూడా నమ్మి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో విషయాన్ని కప్పిపెట్టారు అనేటువంటిది మాత్రమే మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, తెలుగు అర్థం చేసుకోవాలన్న విషయం. బట్ 15 ఇయర్స్ తర్వాత తను ఎదిరించానని చెప్పి, ఎదిరించడం ఎప్పుడైతే అసలు ఎదిరించడం అనేటువంటిది ఒక అన్యాయాన్నో, ఒక అక్రమాన్నో, ఇలాంటి ఒక దౌర్భాగ్యాన్నో ఎదిరించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి యాక్చువల్గా ఏంటంటే తప్పు చేసే వాళ్ళకంటే, దుర్మార్గుల కంటే వాళ్ళకంటే కూడా వాటిని ఫేస్ చేసేవాళ్ళు, వాళ్ళు భరించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళది తప్పు. తిరగబట్టం అనేటువంటిది చాలా ముఖ్యం. 15 ఏళ్ళ ఒక వ్యక్తిత్వం తనకు ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటిది వచ్చిన తర్వాత తను తిరగబడింది, అప్పుడు తల్లిని కూడా తను సపోర్ట్ చేయగలదు, తల్లి భయపడ్డా తల్లికి ఒక అండగా నిలబడగలదు తను. వాళ్ళు మొదటి నుంచి తను ఒక డీరింగ్ క్యారెక్టర్ ఖుష్బూ, కాబట్టి తను వచ్చింది అప్పటి నుంచి తల్లి ఆసరాగా నిలబడగలిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో, ఇక మన ఆటలు సాగం అనుకుని అతను వదిలేసి వెళ్ళిపోయింటాడు. ఇంకెక్కడ ఎక్కడ అలాంటి వాడు ఎక్కడికి పోయినా బుద్ధి అనేది ఉంటుంది మాత్రం మారదు. బట్ అలా కానీ తర్వాత వాళ్ళ మదర్ బాగా సపోర్ట్ చేశారు తనని అని కూడా ఒక మాట చెప్పేసి. అవును, తల్లి ఎప్పుడు నిలబడుతుంది కదా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ అనుబంధానికి ఎలాంటి భాష్యాలు చెప్పుకోవాలో అర్థం కానీ దౌర్భాగ్య పరిస్థితులు, తల్లులు దుర్మార్గానికి పడుతున్నారు, తోటబుట్టులు పడుతున్నారు, ఏదో బతికిపోతున్నాం.
ఎలాంటి పరిస్థితుల్లో మనం బతికిపోతున్నామో కూడా అర్థం కానటువంటి దౌర్భాగ్యం, నేర ప్రవృత్తి అనేటువంటిది ఎంతగా పెట్టురేగిపోతుందో, విలువలు అనేటువంటి ఎంతగా దిగజారిపోతున్నాయో అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ రోజున ఆ సందర్భం వచ్చింది కాబట్టి చిన్న ఇమోషనల్గా బర్స్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ లైంగిక పరమైనటువంటి వేధింపుల విషయంలో పిల్లలకి ఒక అవగాహన కలగాలి, ఏ టచ్కి ఎలాంటి అర్థం వస్తుంది అనేటువంటిది పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడంటే తెలుస్తున్నాయి సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఈ మధ్యకాలంలో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి అవేర్నెస్ ఇవ్వడంలో భాగంగానే ఖుష్బూ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎవడెవడు ఎక్కడెక్కడ తాగుతున్నాడు చిన్నపిల్లల్ని, 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు వచ్చినట్టే శరీరంలో వచ్చినట్టు మార్పులు కానీ ఇవి కానీ, ఎవరెవడు ఎక్కడెక్కడ తాగుతున్నారు అనేటువంటి దాని మీద ఆ వికృత చర్యల మీద ఒక చిన్న అవేర్నెస్ వల్ల కలిగించేటువంటి చర్యల్లో భాగంగానే దీన్ని మనం తీసుకోవాలి. చెప్పటం తొలి తప్పేం లేదు. సో చాలా మంది ఇందాక అన్నట్టు ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన అన్నట్టు మాట్లాడుతున్నారు, బట్ అది తన ఎమోషన్, కానీ అంత బాధ వారిలో ఉన్న ఎన్ని సంవత్సరాలుగా అది దాచుకున్నటువంటి బాధ కదా. ఒక దుర్మార్గపు తండ్రి ఏ ఎఫెక్షన్ ఉంటుంది, ఏ అనుబంధం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక బిడ్డకి ఒక ఒక వ్యక్తికి ఒక బిడ్డ పుట్టిందంటే అది ఎవడి గొప్పతనం, ఎవడి వాడి ఇదే ఉన్నా ఇదే అదే ఉన్నా ఒక సృష్టి కార్యంలో భాగం అనే అనుబంధం అనేటువంటిది మనుషులు ఏర్పరచుకునేటువంటిది. ఒక బిడ్డ పుట్టడం, ఒక జీవి ఈ లోకంలోకి రావటం అనేటువంటిది దాంట్లో నీ ఘనకార్యం ఏమి లేదు, నువ్వు సుఖపడితే నీ సుఖ ఫలితమే అది. కానీ అనుబంధం అనేటువంటిది మనం ఏర్పరచుకునేటువంటి, ఆ బాండింగ్ అనేటువంటిది మనం ఏర్పరచుకోవాల్సిన, విలువలు అనేటువంటి మనం ఏర్పరచుకోవాల్సినవి. అవి వదిలేసుకున్నటువంటి పశువులు చేసేటువంటి దీనికి ఎవరు మాత్రం చేయగలిగేమి లేదు. సో ఇన్నేళ్ళ తర్వాత ఏమైనా బర్స్ట్ అవటంలో తప్పేం లేదు. అది అలాంటి వ్యత్యాచారాలకు గురైనటువంటి పిల్లల తాలూకు మనోధైర్యాన్ని ఇవ్వటం కానీ, వాళ్ళని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి స్టేట్మెంట్ కానీ మనం చూడాలి. అంతటి బాధ మనసులో ఉంచుకుని కూడా ఒక సక్సెస్ఫుల్ విమెన్ గా ఈరోజు ఉన్నారు ఖుష్బూ, అందరికి ఇన్స్పిరేషన్ గా, అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనకి. ఫస్ట్ టెంపుల్ కట్టింది కూడా ఆవిడకే కదా సార్. అవును, దేవతగా ఆరాధించబడినటువంటి, గుడి కట్టించి దేవతగా ఆరాధించబడినటువంటి ఫ్యాన్స్ బేస్ ఉంది ఆవిడకి. అంటే ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ఒక అవగాహన తన పెంచడంలో భాగంగా ఇలా మాట్లాడారని భావిద్దాం. విమెన్స్ డే సందర్భంగా రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.